అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈ దినం దేవుని వాగ్దానం దేశములు చేర్చి మనకిచ్చును. సంఖ్యా 14:8. యెహో మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును. ప్రైస్లాడ్. మరి ఈ సంఖ్యాకాండ 13 కనాన్ దేశం నాకు వేగు చూడ వెళ్ళిన 10 గోత్రాల పెద్దలు భయాందోళనకు గురయ్యారు. వారు 40 దినాలు ఆ దేశాన్ని సంచరించి చూచి తిరిగి వచ్చారు. ఆ దేశంలో నివసించే జనులు మనకంటే బలవంతులు. ఆ జనులు ఉన్నత దేహులు. నెఫీలీలు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలు. మరి నెఫీలీలు చూచితిమి మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము. వారి దృష్టికి అట్లే మేము ఉన్నాం ఉంటిమి. పట్టణములు ప్రాకారములు గలవి. మరి అవి మిక్కిలి గొప్పవి. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. అక్కడ ఒక గెల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండుతో 2 మోసిరి. అలాగే అంతేకాదు, అక్కడ అనాకీలు, అమాలేకీలు, హిత్తీలు, ఎబూసీలు, అమోరీలు, కనానీలు, నెఫీలీలు మొదలైన నివసిస్తూ ఉన్నారు. ఇది కనాను దేశమును సంచరించి చూడటానికి వెళ్ళిన మనుషులు మరి తెచ్చిన సమాచారం. అయితే దేవుడు ఆదికాండ 15:16-21 మరి వీరందరినీ మీ సంతానమునకు ఇస్తానని చెప్పి అబ్రహాముతో నిబంధన చేశాడు. 13:17 నువ్వు లేచి దేశాన్ని దేశం యొక్క పొడుగు వెడల్పు దాన్ని చూచి దానిలో సంచరించు అని చెప్పాడు. ఇకపోతే 15 ఈ దేశం అంతటిని నీకును నీ సంతానానికి సదాకాలం ఇస్తాను అని చెప్పాడు. అలాగే 17:18 చూస్తే అబ్రహాము కనాను దేశంలో నివసించినప్పుడే వాగ్దానాన్ని చేశాడు దేవుడు. ప్రైస్లాడ్. మరి సంఖ్యాకాండం 14:9 చూస్తే వాగ్దానం చేసిన ఆ దేవుడే వారికి తోడై ఉన్నాడని యెహోషువా కాలేబులు వారు గుర్తు చేస్తూ ఉన్నారు. యెహో మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకడని చెప్పి వారికి చెబుతూ ఉన్నారు. అవును, మనం ఎదుర్కొంటున్న ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు గతంలో మనకు చేసిన వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. అంతేకాదు, దేవుడి నుండి వేటిని మరి దేనిని పొందుకో విశ్వాసం లేకపోతే దేవుడి నుండి మనం దేన్ని వేటిని కూడా మనం పొందుకోలేము. అంతేకాదు, మరి 14:8 చెప్పబడినట్లుగా యెహోవా మన యందు ఆనందించిన ఎడల పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనల్ని చేర్చి దానిని మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. ప్రేస్లా. గనుక మనం ఆయన యందు ఆ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుని ఆయన యందు విశ్వసించి ఆయన మన యందు ఆనందించినట్లుగా మనం ప్రవర్తించి మరి ప్రతి సమస్యలో కూడా వాటిని అధిగమించగలిగే శక్తిని పొందుకుందాక. ఆమేన్. ప్రైస్లా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. మేము ఎదుర్కొంటున్న ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో నీ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకున్నట్లు వాటిని విశ్వసించి వాటిని పొందుకున్నట్లును క్లెయిమ్ చేయగలిగే కృపను యెహోషువా కాలేబుల వలె నాకు మాకు నీ కృపను మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసునామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.